సంఖ్యాకాండము 23వ అధ్యాయము. అప్పుడు బిలాము, ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పెను. బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును దహన బలిగా అర్పించిరి. మరియు బిలాము బాలాకుతో, బలిపీఠము మీది నీ దహన బలి యొద్ద నిలిచియుండుము, నేను వెళ్ళేదను. ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో, ఆయన నాకు కనుపర్చినది నీకు తెలియజేసేదనని చెప్పి మెట్ట ఎక్కెను. దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగా అతడు, నేను 7 బలిపీఠములను సిద్ధపరిచి ప్రతిదాని మీదను ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించుతినని ఆయనతో చెప్పగా, యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. అతడు బాలాకునొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహన బలి యొద్ద నిలిచియుండెను. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, అరాము నుండి బాలాకు, తూర్పు పర్వతముల నుండి మోయాబురాజు నన్ను రప్పించి, రమ్ము, నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము, ఇస్రాయేలును భయపెట్టవలెను అనెను. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతని చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇస్రాయేలు 4వ పాలును ఎవరు లెక్కపెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక, నా అంత్యదశ వారి అంతము వంటిదగునుగాక అనెను. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను. అందుకతడు, యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలుకవద్దా అని ఉత్తరమిచ్చెను. అప్పుడు బాలాకు, దయచేసి నాతో కూడా మరొక చోటికి రమ్ము, అక్కడ నుండి వారిని చూడవచ్చును. వారి చివర మాత్రమే కనబడును గాని వారందరూ నీకు కనబడరు. అక్కడ నుండి నా నిమిత్తము వారిని శపింపవలెనని అతనితో చెప్పి, పిస్గా కొననున్న కావలివారి పొలమునకు అతని తోడుకొని పోయి 7 బలిపీఠములను కట్టించి ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను. అతడు, నీవు ఇక్కడ నీ దహన బలి యొద్ద నిలిచియుండుము, నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా, యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి, నీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. అతడు బాలాకునొద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహన బలి యొద్ద నిలిచియుండెను. మోయాబు అధికారులను అతని యొద్ద నుండిరి. బాలాకు యెహోవా ఏమి చెప్పెనని అడుగగా బిలాము ఉపమాన రీతిగా నిట్లనెను, బాలాకు లేచి వినుము, సిప్పోరు కుమారుడా చెవి నొగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? ఇదిగో దీవించమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇస్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడయ్యున్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. దేవుడు ఐగుప్తుల నుండి వారిని రప్పించెను, గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇస్రాయేలులో శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇస్రాయేలీలకు తెలియచెప్పబడును. ఇదిగో ఆ జనము ఆడసింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. అంతట బాలాకు, నీవు ఏమాత్రమును వారిని శపింపను వద్దు, దీవింపను వద్దు అని బిలాముతో చెప్పగా, బిలాము, యెహోవా చెప్పినదంతయు నేను చేయవలెనని నేను నీతో చెప్పలేదా అని బాలాకుకు ఉత్తరమియ్యగా, బాలాకు, నీవు దయచేసి రమ్ము, నేను వేరొక చోటికి నిన్ను తోడుకొని పోయేదను. అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పెను. బాలాకు ఎడారికి ఎదురుగానున్న
పెయోరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయిన తర్వాత బిలాము ఇక్కడ నాకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేలను సిద్ధపరచమని బాలాకుతో చెప్పెను. బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను.